దేవుడు మనుషులు కాదు అతడిని నీతిమంతుడు అని చెప్పడం ఎవరు అంటే గనక దేవుడు యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినటువంటి వాడు ధన్యుడు చేతులెత్తి స్తోత్రం చెప్తారా యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినటువంటి వారు ధన్యులు పెంపొందు ప్రేరా యోబు గురించి అదే జరిగింది అతడు యథార్థవంతుడని నిర్దోషి అని ఏ విషయంలో కూడా ఏ తప్పిదము పాపము అతనిలో లేదని అతనిలో నేరారోపణ చేయడానికి ఏది కూడా అవకాశము లేదు అలాంటి ఒక మంచి ఆత్మీయ జీవితాన్ని జీవించిన వ్యక్తి ఆ వ్యక్తి గురించి తండ్రైన దేవుడు కూడా చక్కగా సాక్ష్యం ఇచ్చాడు దేవునికి స్తోత్రాలు హల్లెలూయా ఆ యోబు ప్రబంధ ప్రియర 14వ అధ్యాయములో 4వ వచనంలో ఒక మాట చెబుతాడు రెండు మాటలు మాత్రమే చెబుతాను నేను చదవండి చదవండి పాప సహితినిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు దేవునికి స్తోత్రం ప్రబంధ ప్రియర పాప సహితినిలో నుండి పాపము ఉన్న వ్యక్తిలో నుంచి పాపము లేనివాడు పుట్టాలి దేవునికి స్తోత్రం ప్రభుందు ప్రియరా పాపులమైనటువంటి మన పట్ల మనలోనికి ఎవరిని చేర్చుకోవాలి మనలో ఎవరిని మనం నింపుకోవాలి ప్రభుందు ప్రియరా మనము ప్రభుందు ప్రియరా మనలోనికి ఎవరిని ఆహ్వానించాలి అంటే గనక పాపము లేని మన ప్రభు అయినటువంటి యేసును మనలోనికి మనము పిలవాలి దేవునికి స్తోత్రాలు యేసు లోకానికి వచ్చిందే అందుకు ఎందుకంటే గనక పాపులైనటువంటి ఏ మనుషులైనా కూడా ఆయన గనక ప్రేమించగలిగితే ఆయన ఆహ్వానించగలిగితే వారి జీవితంలోనికి ఆయన విషయంలో ఆయన లోకరక్షకుడు నా కొరకే చనిపోయిన దేవుడు అని అంగీకరించగలిగితే వారిలోనికి రావటానికి దేవుడు ఎంతో ఇష్టపడుతున్నాడు ఆయన దేవునికి స్తోత్రాలు ఎందుకంటే ఆయన ఉద్దేశం కూడా ఎందుకు అంటే గనక పాపులనే పిలవను వచ్చాడు ఆయన నీతిమంతులను అయినా పిలవరాలేదు అని అంటాడు ఆయన ఎవరి గురించి వచ్చాడు అంటే గనక పాపుల కొరకే ఆయన వచ్చాడు గనుక ఆయన సన్నిధికి వచ్చిన వారు ఆయన మాట వినేటువంటి వారు ఆయన వాక్యపు లోతులు ఎరిగినటువంటి వారు మనము అయ్యా మేము పాపులమునాయన మమ్మల్ని మీ బిడ్డలుగా మీరు చేర్చుకోండి దేవునికి స్తోత్రం అయ్యా మీ సొత్తుగా మమ్మల్ని మీరు చేర్చుకోండి నాయన అని మన జీవితాలను ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గర మనం ఎప్పుడైతే పెట్టగలుగుతామో ఖచ్చితంగా దేవుడు మనలోనికి రావటానికి ఆయన ఇష్టపడతాడు ఆయన దేవునికి స్తోత్రాలు ఆయన ఏం చేస్తారు చెప్పండి ఆయన ఇష్టపడతాడు ఆయన ఎందుకంటే ప్రభుందు ప్రియర ఆయన పాపులను పరిశుద్ధులుగా మార్చడానికే వచ్చాడు ఆయన మీరు పాపులు కదా మీ ఇంటికి నేను రాను అని చెప్పడానికి రాలేదు మీరు పాపులు కదా నీ మీతో మాట్లాడను అని గద్దించడానికి ఆయన రాలేదు ప్రభుందు ప్రియర ఆయన పాపులను ప్రేమతో పిలవటానికే వచ్చాడు ఆయన వారిని శరదీయటానికి వచ్చాడు వారిని మార్చడానికి వచ్చాడు వారి హృదయంలోనికి ఆయన వెళ్ళటానికి వచ్చాడు అందుకే యోబు కూడా అంటాడు పాపము కలిగినటువంటి ఏ వ్యక్తి అయినా పాపము లేని ఆ పరిశుద్ధాత్మని మీ ఉదయములను చేర్చుకునగలిగితే చాలా మేలువది అని దేవునికి స్తోత్రాలు కనుక మనమంతా కూడా పరిశుద్ధులము అని అనుకోవటం కాదు అద్భుతుంది కదండి నేను బాగా వాక్యం చెప్పగలను అనుకుంటే నువ్వు చెప్పలేవు నేను బాగా పాడగలను అని అనుకుంటే నువ్వు పాడలేవు నేను బాగా గరిడి తిప్పగలను నాకంటే ఎక్కువ చెప్పండి చెప్పండి అంటే కనుక ఖచ్చితంగా నువ్వు చేసేది మాడిపోద్ది అలాగే ప్రబంధ ప్రియరా నేను బాగా గొప్పని పరిశుద్ధుని నాలో ఏ అవినీతి లేదు నువ్వు అనుకుంటావు చూసావా అప్పుడే నువ్వు దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నావు నీకు నువ్వుగా కూడా అబద్ధికుని అయిపోతున్నావు యోహాను రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 9వ వచనంలో అనుకుంటా ఏమి రాయబడదంటే కనుక మనము పాపులమని ఒప్పుకోవాలట మనలో పాపము లేదు అని కనుక లేదు అని అంటే ప్రబంధ ప్రియరా మనం అసత్యములో ఉన్నాం సత్యములో కాదు దేవుణ్ణి అబద్ధికులుగా చేస్తున్నాం కాబట్టి ప్రభువా మమ్మల్ని పరిశుద్ధపరచండి మమ్మల్ని పవిత్రపరచండి కంటి దోషము నోటి దోషము
హృదయ దోషము తలంపుల దోషము ఏదో ఒక విధమైనటువంటిది అయ్యా మాలో ఉంది, నీకు అంగీకారం కానిది, దానిని బట్టి నాయన మమ్మల్ని పరిశుద్ధపరచండి, మాలోనికి మీరు రండి అని మనము పిలవాలి. హల్లెలూయా చెబుతారా? గనుక బంధు ప్రేర అలాంటి వ్యక్తులను దేవుడు వెతుకుతాడు. సృష్టి ప్రబంధు ప్రేర దేవుని యొక్క కుమారుల ప్రత్యక్షత కొరకు చాలా మిగులు ఆశతో చూస్తుందట. ఎవరు మారు మనసు పొందుతారు, ఎవరు సంపూర్ణమైన సమర్పణ అనుభవానికి వస్తారు, ఎవరు నన్ను ఆహ్వానిస్తారు, ఎవరో జీవితాలు మార్చుకొని తమ జీవితంలోకి నన్ను పిలుస్తారు అని ప్రబంధు ప్రేర సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఖచ్చితంగా నీ వైపు చూస్తున్నాడు. కనుక మన జీవితాలు మన హృదయాలు మనం తెలుసుకుంటూ ఆయన వైపు మనం చూద్దాం, ఆయన మన జీవితంలోకి ఆహ్వానిద్దాం. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక.